వైసీపీ ప్రభుత్వం పరిపాలనా పరంగాను ఇతర రంగాలలోను ప్రగతి సాధించిన కొద్దీ తెలుగుదేశం నాయకులకు పచ్చ మీడియాకు గంగవెర్రులెత్తి పోతున్నది. ఏదో రకమైన దుష్ప్రచారంలోకి వారిని దుష్ప్రచారం చేసి వారి ప్రతిష్టను మసకబార్చాలని చూస్తున్నారు. తాజాగా పచ్చ మీడియా స్కూళ్లను ఎంచుకుని స్కూళ్ల మీద విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నది, తెలుగుదేశం పార్టీ కూడా చేస్తున్నది. వారిద్దరూ కలిసే చేసే ఈ దుష్ప్రచారంలో ఎంత నిజం ఉన్నది, ఎంత అబద్ధం ఉన్నది అని మనం పరిశీలిద్దాము. స్కూళ్లపై ఎల్లో మీడియా అనేక కాకమ్మ కథలు ఇటీవలి కాలంలో ప్రచురిస్తున్నది. ఒక్క స్కూలుకు మూతపడకుండా మూసేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. ఒక టీచర్ని తొలగించకుండా తీసేస్తున్నారంటూ తప్పుడు కథనాలు, చదువు గందరగోళం అంటూ రంకెలు వేస్తున్నారు. స్కూళ్ల మ్యాపింగ్తోనే రాష్ట్రంలో మారనున్న పరిస్థితి, 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లు, అదనంగా 56,000 తరగతి గదులు, విద్యార్థులను జాతీయ స్థాయిలో పోటీకి తీర్చిదిద్దేలా సంస్కరణలు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యాలు. ఆ లక్ష్యాలను అందుకోవడానికి కృషి చేస్తుంటే అడుగడుగునా నిరుత్సాహపరచడమే కాకుండా విమర్శలు చేయటం పచ్చ మీడియాకు అలవాటుగా మారింది. దాని బుద్ధి ఎప్పుడు అంతే, అది అంటే కాంగ్రెస్ వారు కానీ ఇంక ఇతర పార్టీల వారు కానీ, అంటే టీఆర్ఎస్ జోలికి మాత్రం పోదంత. టీఆర్ఎస్ హైదరాబాద్లో ఆస్తులు పుష్కలంగా ఉన్న ఈ టీడీపీ నాయకులు టీఆర్ఎస్ జోలికి పోతే మొదటికే మోసం వస్తుందని గ్రహించి టీఆర్ఎస్ జోలికి పోకుండా ఇతరుల మీద మాత్రం విపరీతమైన దాడి చేస్తారు. విద్యారంగంలో 9 సంస్కరణలతో ఈ 3 ఏళ్ళు 56,677 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యయం చేసింది. స్కూళ్లను పునర్వ్యవస్థీకరించడం వల్ల ఒక్క స్కూల్ కూడా మూతపడటం లేదు, ఒక్క టీచర్ పోస్టు కూడా తగ్గలేదు. గతంలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో ఇప్పుడు కూడా అన్నీ ఉన్నాయి, టీచర్ల సంఖ్య అంతే ఉంది. పైగా ప్రభుత్వ స్కూళ్ళలో అదనంగా 11-12 తరగతులను ప్రవేశపెట్టేలా హై స్కూల్ ప్లస్ విధానాన్ని తెస్తున్నారు కొత్తగా, అంటే విద్యా సంస్కరణలు తీసుకొస్తున్నారు. అంటే మనం సమాజం సహజంగా మార్పును వ్యతిరేకించే లక్షణాలు బాగా అలవర్చుకుంది. ఫినో ఫినామిన్ అంటారు దాన్ని, ఫస్ట్ సే నో ప్రతిదానికి భారతీయులకు తెలుగువారికి కూడా ముందు కాదు వద్దు ఇది కాదు అని చెప్పడం అలవాటు. కానీ సంస్కరణశీలులైన వారు తప్పకుండా మార్పులను తీసుకువస్తారు. ఆర్థిక సంస్కరణ కూడా ముందు మనం వ్యతిరేకించాం. మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణను బలవంతంగా తీసుకొచ్చిన తర్వాత దేశం ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందిందో మనకు బాగా తెలుసు. ఇప్పుడు బీజేపీ వారు ఆర్థిక సంస్కరణ గురించి మాట్లాడుతూ వీరు కూడా చాలా గట్టిగా వ్యతిరేకించారు. 91-92 ప్రాంతంలో కాంగ్రెస్లో ఒక వర్గము, బీజేపీ పార్టీ కూడా గట్టిగా వ్యతిరేకించింది. ఈ అంశాలు ప్రజలు మర్చిపోతారు కాబట్టి ఇప్పుడు ఏదేదైనా మాట్లాడేస్తారు. 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లతో బోధనను అందుబాటులోకి తేవటం, ఫౌండేషన్ స్కూళ్లలో మంచి బోధన కోసం అవసరమైన టీచర్లను ఏర్పాటు చేయటం, ప్లస్2 తరగతులకు అదనంగా లెక్చరర్ల ఏర్పాటు వల్ల టీచర్ల సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గదు. అనేక చోట్ల స్కూళ్లను అప్గ్రేడ్ చేస్తున్నారు. అలా అప్గ్రేడ్స్ చేయటంలో భాగంగా వివిధ దశల్లో 56,000కు పైగా అదనపు తరగతి గదులు ఏర్పాటు అవుతాయి. వీటి వల్ల ఆయా స్కూళ్లలో టీచర్ల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గుతుంది. అసలు చంద్రబాబు నాయుడు హయాంలో 3వ తరగతి క్లాస్ టీచర్లైనా సరిగా ఉన్నారా? ఇప్పుడు 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లను తెస్తే ఎందుకు ఇంత విషపు రాతలు రాస్తున్నారు? ఉపాధ్యాయ సంఘాలలో కూడా మార్పును వ్యతిరేకించేవారు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఖుషి జాబులు చేసేవాడు కొంతమంది ఉంటారు. అంటే అక్కడే ఒక గ్రామంలో దీర్ఘకాలం స్థిరపడి అక్కడే వడ్డీ వ్యాపారాలు చేయటం, అక్కడే వ్యవసాయాలు చేయటం, స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకోవటం ఇవన్నీ జరుగుతుంటాయి. వాటిలో ఏమాత్రపు మార్పు తేవాలన్నా ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తాయి. అలాగే టీడీపీకి అనుబంధ ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, వామపక్షాలకు అనుబంధ ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. వారి అభిప్రాయాన్ని గౌరవించాలా, విద్యారంగంలో సంస్కరణ తీసుకురావాలా అన్న విషయాన్ని ప్రజలు ముందు నిర్ణయించుకోవాలి. మ్యాపింగ్ పూర్తయి 3, 4, 5 తరగతులు సమీపంలో హై స్కూల్కు మారినా ప్రస్తుతం ఉన్న ప్రైమరీ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లోనే 1-2 తరగతులు కొనసాగుతాయి. వీటికి అంగన్వాడీ కేంద్రాలు అనుసంధానమై వీటిలోని పిల్లలు PP1, PP2 విద్య అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల ఏ పాఠశాల అయినా ఎలా మూతపడుతుంది?
పాఠశాలలకు దూరంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలు శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్ళుగా కొనసాగుతాయి కదా, లోపాలకు చెక్ పెట్టడం మీకు తెలియదా? చంద్రబాబు హయాంలో ప్రీ స్కూలింగ్ లేదు, పీపీ వన్ పీపీ టూ ప్రైవేట్ స్కూళ్ళకే పరిమితము. ఈ పీపీ వన్ పీపీ టూ ప్రభుత్వ స్కూళ్ళలోనే పెట్టడం వల్ల చంద్రబాబుకు మద్దతు ఇచ్చే వర్గాలకు కొన్ని ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉన్నమాట నిజం. అందుకనే విషపు రాతల ద్వారా ప్రజలలోనూ అధ్యాపకులను గందరగోళం సృష్టించడం పచ్చ మీడియా లక్ష్యంగా కనిపిస్తున్నది. దీంతో ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలకు పునాది స్థాయిలో సామర్థ్యాలు పరిమితమైపోయాయి. పై స్థాయికి వెళ్లే కొద్దీ ప్రమాణాలు దిగజారిపోయాయి. 1-5 తరగతులు ఉన్న ప్రైమరీ స్కూళ్లలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఏఎస్టీ టీచర్లు ఉండటంతో బోధన అంతంత మాత్రంగానే ఉంది. 1-5 తరగతులకు 18 సబ్జెక్టులు ఉంటే ఒకరిద్దరు టీచర్లు వాటిపై దృష్టి సారించడం సాధ్యమా? ఒక టీచర్ సెలవు పెడితే ఒక టీచర్తో ఆ పాఠాలు ఉండేవి కాదు కదా. ఏకోపాధ్యాయ స్కూళ్లలో బోధన పూర్తిగా అటకెక్కడం నిజం కాదా? ఇవన్నీ తెలుసు కూడా అప్పట్లో ఒక వార్త కూడా ఈ పచ్చ మీడియాలో వచ్చేవి కావు. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని సమూలంగా మారుస్తుండే ఎందుకింత కడుపు మంట? ఆరంచెల విధానం స్కూల్ ఎక్సలెన్స్కు శ్రీకారం. పేదరికాన్ని చదువే సరైన చికిత్స అని పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ ఈ పరిస్థితిని పూర్తిగా మార్చే లక్ష్యంతో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆరంచెల విద్యా విధానం కేవలం అంగన్వాడీ కేంద్రాలు మాత్రమే ఉండే చోట ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2 పీపీ 1 పీపీ 2లు ప్రవేశపెట్టి వాటిని శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్గా చేశారు. ప్రైమరీ పాఠశాల ఉన్న చోట వాటికి పీపీ 1 పీపీ 2లకు అనుసంధానించి 1-2 తరగతులతో ఫౌండేషన్ స్కూళ్ళుగా చేశారు. 3-5 తరగతులను హై స్కూళ్లకు అనుసంధానించే వీలు లేని చోట పీపీ 1 పీపీ 2లను 1-5 తరగతులతో ప్రైమరీ స్కూళ్లకు ఫౌండేషనల్ ప్లస్ స్కూళ్ళుగా మార్పు చేస్తున్నారు. 3వ తరగతి నుంచి 7-8 తరగతి వరకు ప్రీ హై స్కూళ్ళుగా చేస్తున్నారు. 3-5 తరగతుల పిల్లలు అనుసంధానం ద్వారా 3-10 వరకు హై స్కూళ్ళుగా పరిగణిస్తున్నారు. 3-10 తరగతితో పాటు ఇంటర్మీడియట్ 11-12 తరగతులను కలిపి హై స్కూల్ ప్లస్గా మారుస్తున్నారు. ఈ విద్యారంగంలో సంస్కరణలు వ్యతిరేకించే వర్గాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే వినోద రంగంలో మార్పు చేస్తుంటే సినిమా నటులు ఎంతగా గగ్గోలు పెట్టారో మనకు తెలుసు. అలాగే వైద్య రంగంలో ఏ మార్పు చేసినా వ్యతిరేకించే స్వార్థపర వర్గాలు కొన్ని ఉంటాయి. కానీ ఈ మార్పు ప్రజలకు మంచిదా కాదనే అంచనా వేసుకొని మదింపు చేసుకొని ప్రజలు అర్థం చేసుకునే విద్యాస్థాయి వారికి లేదు. కాబట్టి ప్రజల విషపురాతల ద్వారా ప్రజలలో వ్యతిరేక భావనలు రెచ్చగొట్టడానికి పచ్చ మీడియా గట్టిగా ప్రయత్నిస్తున్నది, టీడీపీ కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నది. ఈ ప్రయత్నాలను నిరోధించకపోతే ఏ సమాజం, ఆంధ్రప్రదేశ్లో సమాజం కానీ ఇతర సమాజాలు కానీ ఒక్కడుకు కూడా ముందుకు వేయలేవన్న విషయాన్ని ప్రజలు గమనించాల్సి ఉంటుంది.